ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న విషయం మనందరికీ తెలుసు రెండు వేల మూడులో తిరుపతి సమీపంలో ఆయన మీద నక్సలైట్లు క్లమర్ మైనలతో దాడి చేశాక ఆయన భద్రతను పెంచారు అందులో భాగంగా నిరంతరం ఎన్ఎస్జి కమాండోలు ఆయన విన్నంటే ఉంటారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో కూడా పర్యటిస్తూ ఉంటారు అన్ని సందర్భాల్లో కూడా ఎన్ఎస్జి ఆయన మీద ఏగవాలకుండా అప్రమత్తంగా ఉంటుంది భద్రత విషయంలో ఏమాత్రం తేడాలున్నా ఎన్ఎస్జి తీవ్రంగా పరిగణిస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు భద్రతకు సంబంధించి అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి చంద్రబాబు ఎక్కడికి వెళితే అక్కడ అడ్డుకుంటామనే గ్యాంగులు తయారవుతున్నాయి వైసీపీ ప్రభుత్వ కనుసనల్లోనే ఈ ప్రొటెస్టులు జరుగుతున్నాయి అందుకే స్థానిక పోలీసులు కూడా ఈ గ్యాంగుల్ని చూసి చూడనట్టు వదిలేస్తున్నారు వీళ్లతో గట్టిగా వ్యవహరిస్తే అధికారంలో ఉన్న వారితో తంటాలు వస్తాయి కాబట్టి పోలీసులు పట్టించుకోవట్లేదు కొన్ని చోట్ల కొంతమంది అత్యుత్సాహవంతులైన అయితే దాడులకు వచ్చే గ్యాంగులకు సంపూర్ణ సహకారం కూడా అందిస్తున్నారు అంటే ఇప్పుడు చిత్తూరు ఎస్పీలు అంటే వాళ్ళు అనమాట వీళ్ళు ఏం చేస్తారంటే దాడులకు దిగిన వాళ్ళని వదిలేసి దాడికి గురయ్యే వాళ్ళ మీద లాఠీలు ప్రయోగించడం కేసులు పెట్టడం చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన గత నాలుగేళ్లలో చంద్రబాబు టార్గెట్గా అనేకసార్లు దాడులు జరిగాయి మొట్టమొదటిసారి రెండు వేల ఇరవైలో చంద్రబాబు నాయుడు అమరావతి రాజధానిలో రైతులకు సంఘీభావం తెలిపేందుకు పర్యటించినప్పుడు ఆయన మీద తొలి దాడి చేశారు బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ ప్రోద్బలంతో కొందరు దుండగలు చంద్రబాబు మీద రాళ్ళు చెప్పులు విసిరారు అయితే దీన్ని అప్పటి డీజీపీ ఆయన అత్యంత గౌరవనీయులు హైకోర్టుతో అనేకసార్లు మొట్టికాయలు వేయించుకున్న గౌతమ్ సవాంగ్ గారు చాలా తేలిగ్గా కొట్టిపడేశారు ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంటుంది వాళ్ళు వాళ్ళ భావాన్ని ప్రకటించారు వాళ్ళ నిరసనను తెలియజేశారని సమర్థించుకొచ్చారు ఆ తర్వాత కూడా చంద్రబాబు పర్యటనకు వెళ్ళిన ప్రతిసారి ఇలాగే చేశారు విజయవాడ బెంజ్ సర్కిల్లో రాష్ట్ర పోలీసులు చేసిన ఓవరాక్షన్ చంద్రబాబు మర్చిపోయారేమో కానీ తెలుగుదేశం కార్యకర్తలు మర్చిపోరు చంద్రబాబుని రాత్రిపూట నడి రోడ్డు మీద కూర్చోబెట్టారు విజయవాడ పోలీసులు జడ్ ప్లస్ సెక్యూరిటీలో ఉన్న వ్యక్తి దాడులు జరిగే ప్రమాదం ఉందని ఎన్ఎస్ఈ వాళ్ళు చెప్పినా కూడా పోలీసులు వినలేదు ప్రస్తుతం మంత్రిగా ఉన్న జోగి రమేష్ ఈయన ఉండవల్లిలో ఉన్న చంద్రబాబు ఇంటి మీదకి జనాన్ని వేసుకొని వెళ్ళాడు ఆ సమయంలో చంద్రబాబు భద్రత గురించి అందరూ ఆందోళన చెందారు సమయానికి తెలుగుదేశం వాళ్ళు కూడా అక్కడికి చేరుకోబట్టి ప్రమాదం తప్పింది అప్పుడు కూడా ఈ రాష్ట్ర పోలీసులు దాడికి వెళ్ళిన జోగి రమేష్ బృందం మీద కాకుండా అడ్డుకోవటానికి వెళ్ళిన తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు పెట్టారు బహుశా దాడి చేసినందుకేనేమో జోగి రమేష్ ప్రతిపకం మెచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మంత్రిగా ప్రమోషన్ ఇచ్చారు అంటే చాలా కాలంగా చూస్తున్నాం మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే చంద్రబాబు మీద ఎంత అగ్రెసివ్గా వెళితే జగన్ నుంచి అంత మెచ్చుకొళ్ళు ఉంటాయి అందుకే చాలామంది చంద్రబాబు మీద దాడి చేయడానికి మాటలు దాడి చేయడానికి ఉత్సాహం చూపిస్తూ ఉంటారు ఇక మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయం మీద జరిగిన దాడి విషయం కూడా అందరికీ తెలిసిందే దీని వెనక ఎవరెవరు ఉన్నారు ఏ ఏ నేతలు ఉన్నారు అనేది సామాన్య జనానికి కూడా తెలుసు కానీ పోలీసులు మాత్రం వాళ్ళ జోలికి వెళ్ళరు తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో అయితే రాత్రి ఎనిమిది గంటల సమయంలో పోలీసులు అడ్డుకుంటే ఆ రాత్రి సమయంలో పది కిలోమీటర్లు చీకట్లో నడుచుకుంటూ వెళ్ళారు చంద్రబాబు ఇదంతా మీడియాలో కూడా వచ్చింది తీవ్రవాదులకు టార్గెట్గా ఉన్న వ్యక్తి అలా నడుచుకుంటూ వెళ్తే ఎంత ప్రమాదమో ఏలికలకు తెలియదా పోలీసులకు తెలియదా ఇక ఎర్రగొండపాలెంలో అయితే మరీ దారుణం అక్కడ మంత్రి పదవి వెలగబెడుతున్న ఆదిమూలపు సురేష్ ఎంత దిగజారుడిగా ప్రవర్తించాడో అందరూ చూశారు అంతకుముందు దీని మీద హోందాగా ఉంటాడనే అభిప్రాయం ఉండేది కొంతమందికి ఆ రోజుతో ఆ అభిప్రాయాన్ని ఆయన తొలగించుకొని తన అసలు స్వరూపాన్ని అర్ధనగ్నంగా చూపించారు చంద్రబాబు పర్యటన అడ్డుకోవడానికి దళిత కార్డు వాడారు రాళ్ళు రువారు రాళ్ల దాడిలో చంద్రబాబు గాయపడకుండా ఎన్ఎస్జి కమాండోలు చుట్టూ దడికడితే ఆ రాళ్ల దాడిలో ఒక కమాండో తలకు తీవ్ర గాయమైంది అంతకుముందు ఒకసారి కర్నూలులో కూడా సేమ సంఘాల పేరుతో వైసీపీ మోకలు చంద్రబాబు నడుకొని దాడికి పాల్పడ్డాయి నిన్న మొన్న చిత్తూరు జిల్లాలో జరిగిన సంఘటనలు అందరూ చూశాం ఈ రాళ్ల దాడి చూశాం ఈ దాడి నుంచి తప్పించడానికి కమాండోలు చేసిన ప్రయత్నాలు కూడా టీవీలో చూసాం అయినా కూడా ఎస్పి రిషాంత్ రెడ్డి తన నైజాన్ని చూపించారు తప్పంతా టీడీపీదే అన్నట్టు మాట్లాడారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడల్లా తెలుగుదేశం నాయకులు గవర్నర్కు కేంద్ర హోంశాఖకు ఫిర్యాదులు చేయడం సాధారణ విషయంగా మారిపోయింది చంద్రబాబు ప్రాణాలకు ముప్పుందని చర్యలు తీసుకోవాలని కేంద్రానికి లేఖలు రాస్తూనే ఉన్నారు ఎన్ఎస్జీ వాళ్ళు కూడా చంద్రబాబు భద్రత విషయంలో ఆందోళనతో ఉన్నారు వాళ్ళు కూడా కేంద్ర హోంశాఖకు రిపోర్టులు చేస్తూనే ఉన్నారు కానీ ఈ ఫిర్యాదులు వచ్చినప్పుడు రాష్ట్రాన్ని గట్టిగా మందలించి తగిన చర్యలు తీసుకోవాల్సిన కేంద్రం పట్టి పట్టినట్టు వ్యవహరించడమే విచారకరం ఒక వివిఐపి ప్రాణాలకే ఇలాంటి పరిస్థితి వచ్చి పదే పదే దాడులు జరుగుతుంటే ఎప్పుడో ఒకసారి రాష్ట్రానికి ఒక లేఖ రాస్తారు దాని గురించి ఈ తెలుగుదేశం అనుకూల మీడియా ఏమో ఏదేదో జరగబోతోందన్నంత హడావుడి చేస్తూ ఉంటుంది అందులో ఏమీ జరగదు ఎవరూ ఒక లేఖ రాసి పడేస్తారు మేమేదో స్పందించామని చెప్పడానికి అందులో చేతలు ఉండవని అందరికీ తెలుసు నిన్న కాక మొన్న మనం చూసాం రామచంద్ర యాదవ్ అనే నాయకుడు అమిత్ షాని కలిసి మంత్రి పెద్దిరెడ్డితో తనకు ముప్పుందని చెప్పి వై కేటగిరీ భద్రత ఏర్పాటు చేయించుకున్నారు మరి మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు భద్రత ప్రశ్నార్థకంగా మారితే రాష్ట్ర ప్రభుత్వమే ప్రశ్నార్థకంగా మారుస్తుంటే కేంద్రం స్పందన మాత్రం సరిగా లేదు ఓటు మాయమైతే భవిత గల్లంతే మీకు తెలియకుండానే ఓటర్ లిస్టు నుండి మీ ఓటు మాయమైతే మీ భవిత గల్లంతైనట్టే వెంటనే ప్రతిస్పందించండి ఓటర్ లిస్టు చెక్ చేసుకోండి మీ ఓటును సంరక్షించుకోండి ప్రజా చైతన్యం కోసం జారీ చేసిన వారు అమరావతి పరిరక్షణ సమితి ఆంధ్రప్రదేశ్